హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్పాస్ బ్లాగ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఫ్రెండ్స్, ఈరోజు నా బ్లాగ్లో చేమదుంపుల ఫ్రై నేను ఏ విధంగా చేస్తాను అండ్ కాకరకాయ ఫ్రై కూడా మీతో షేర్ చేస్తానండి. హోప్లీ మీకు నచ్చుద్ది అనుకుంటాను. ముందుగా చేమదుంపలు చామదుంపల్ని ముందుగా ఉడకబెట్టేసేసుకున్నాను. ఉడకబెట్టుకొని కొద్దిగా ఆరాక కుక్కర్ విజిల్ తీసేస్తాం కదా. తీసాక ఇవి చామదుంపల పైన అంతా తోలంతా తీసేస్తున్నానండి. తీసాక వీటిని స్లైసెస్గా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వెంటనే డీప్ ఫ్రై చేయకూడదన్నమాట. అది కొద్దిగా మెత్తగా ఉంటుంది కదా చామదుంపలు. సో అందుకని కొద్దిగా ఆరాక వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా స్లైసెస్గా కోసి కొద్దిసేపు ఆరబెట్టాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అని ఆరబెడతాను డీప్ ఫ్రై చేసే ముందు. అప్పుడే మీకు తడి అంటకుండా ఉంటుందన్నమాట. అండ్ నూనె కూడా వెంటనే పీల్చుకోకుండా ఉంటాయి ఈ దుంపలకి. సో అందుకని ఇవి కొద్దిగా ఆరాక వేసుకుంటేనే మీకు దుంపలు చాలా డీప్ ఫ్రై బాగా అవుతాయి అన్నమాట. సో ఈ లోపల బండి పెట్టి ఆయిల్ పోసానండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా చామదుంపుల ఫ్రై. దీనికి వచ్చేసి నేను కొద్దిగా ఇంకా చివరిలో అంత డీప్ ఫ్రై చేశాక కొద్దిగా సాల్ట్ కారం వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇంకా కాకరకాయ ఫ్రై చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఒక బ్లాగ్లో కూడా షేర్ చేశాను ఫ్రెండ్స్. కాకరకాయని ముందుగా బాగా పీల్ చేసేసుకొని స్లైసెస్గా కట్ చేసేసుకుంటాను. దాని కొద్దిగా మనం ఉప్పులో వేసి ఊర పెడతాం కదా. సో అవి ఊర పెట్టేసేసి కొద్దిగా వాటర్తో కడిగేస్తాను. ఈ లోపల బాండి పెట్టేసేసి కొద్దిగా తాలింపులు వేసేసుకుంటానండి ఆయిల్లో. అవి వేగాక ఇవి బాగా వాటర్ అంతా బాగా పిండేటట్టుగా, కాకరకాయలకి వాటర్ ఉంటుంది కదా, సో అదంతా పిండి అవన్నీ వేసేసుకుంటాను. ఇవన్నీ వేసాక కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటాం. మామూలుగానే వేసుకొని కొద్దిగా మూత పెట్టి మగ్గించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ నేను ఆయిల్ కూడా దీనికి ఎక్కువగా పట్టదు. నేను చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసి కాకరకాయ ఫ్రై చేస్తాను. నేను ఆల్రెడీ ఇంకో బ్లాగ్లో కూడా షేర్ చేశాను ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, చూడండి. హోప్లీ మీకు నచ్చుద్ది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్.